आगे मनुष्य कुमार राकड़ू आमेन। मुफ्त अप्पुडु मनुष्य कुमारुनु चूचिना आमेन ఆకాశమందు కనబడును. ఆమేన్ అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను ఆమేన్ మహామహిమతోను ఆమేన్ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి ఆమేన్ భూమి మీదనున్న సకల గోత్రముల వారు ఆమేన్ రొమ్ము కొట్టుకుందురు. ఆమేన్ హల్లెలూయా। రాజేష్ బ్రదర్ లైన్ లో ఉన్నారా? మేము ఉన్నాం మదర్, రాజేష్ బ్రదర్ ఉన్నాను। ఓ యేసు ప్రభువా, హల్లెలూయా। ఓ యేసు ప్రభువా, తూర్పు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగో కనబడును, ఆమేన్। తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగు కనబడును, అవును ప్రభా। తూర్పున పుట్టి ప్రభా, తూర్పున పుట్టి వరకు పడమటి వరకు కనబడును, యేసు ప్రభా। మేరుపు తూర్పున పుట్టి ఆమేన్ పడమర వరకు కనపడును ఆమేన్ ప్రభువా ఆమేన్ యేసు మా ప్రభువా ఆమేన్। మేరుపు తూర్పున పుట్టి ఆమేన్ పడమట వరకు ఎలాగు కనపడును ఆమేన్, అలాగే మనిషి కుమారుని రాకడ ఉండును ఆమేన్ ప్రభువా। అలాగే ఆమేన్ మనిషి కుమారుని ఒక్క నిమిషం ఫోన్ చేశారు ప్రభు। ఓ మెరుపు తూర్పున పుట్టి పడమట వరకు ఎలాగూ కనబడును, మనుష్య కుమారుడు రాకడై ఉండును, అలాగే మనుష్య కుమారుడు రాకడై ఉండును, హల్లెలూయా। మనుష్య కుమారుడు రాకడై ఉండును, అలాగే మనుష్య కుమారుడు రాకడ ఉండును, ఆమేన్ హల్లెలూయా। మనుష్య కుమారుని రాకడై ఉండును, ఆమేన్। ఓ యేసు ప్రభువా ఆమేన్। మేరుపు తూర్పును పుట్టి పడమర వరకు ఎలా కనబడును, అలాగే మనుషు కుమారుని రాకడయును ఉండును, ఓ యేసు ప్రభా హల్లెలూయా। అప్పుడు మనుషు కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనుషు కుమారుని సూచన ఆకాశమందు కనబడును, సూచన ఆకాశమందు కనబడును, లార్డ్ జీసస్। అప్పుడు మనుషు కుమారుని చూసిన ఆకాశమందు కనబడుతుంది, అప్పుడు మనుషి కుమారుని చూసిన ఆకాశమందు కనబడుతుంది, ఓ యేసు ప్రభువా। అప్పుడు మనుషి కుమారుడు ఆకాశమందు కనబడును, ఓ యేసు ప్రభువా। అప్పుడు మనుష్య కుమారుని సూచనయు ఆకాశమందు కనబడును, సుప్రభ। అప్పుడు మనిషి కుమారుని సూచన, ఓ యేసు మా ప్రభు, మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడును, అప్పుడు మనిషి కుమారుడు
అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతో మహామహిమతోను, ఓ అప్పుడు మనిషి కుమారుడు ఓ ప్రభావంతోను మహామహిమతోను, ఓ ప్రభావంతోను మహామహిమతోను, ఓ యేసు ప్రభా అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను, ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి, ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి మనిషి కుమారుడు. హల్లెలూయ. మనిషి కుమారుడు ఆ మహిమతోను ఆకాశమునందు చూచుట చూచి మండలమందు చూచుట చూసి ప్రభావముతోను మహామహిమతోను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను యేసు ప్రభా. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశం మేఘారుడై వచ్చుట చూచి, ఓ మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి, ఓ యేసు ప్రభా ఆకాశ మేఘారుడై చూచి, ఓ లార్డ్ జీసస్. అవును ప్రభా. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహిమతోను మేఘారుడై వచ్చుట చూచి, ఓ భూమి ఎంతయును ఓ యేసు ప్రభా. ఓ లార్డ్ జీసస్, భూమి మీద నున్న గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు, భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. భూమి మీద ఉన్న ప్రభా, భూమి మీద ఉన్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందరు. భూమి మీద నున్న సకల గోత్రములు వారు రొమ్ము కొట్టుకుందరు. ఓ యేసు ప్రభా, ప్రభా భూమిదనున్న గోత్రముల వారు ఆ దినాన ప్రభా కొట్టుకుంటారు ప్రభా. ఓ యేసు ప్రభా, యేసు ప్రభా, మీరు త్వరగా మనిషి కుమారునిగా మేఘారుడే రాబోతున్నందుకు అన్నారు ప్రభా. మీరు ఇచ్చే సమయాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాము. సకల గోత్రముల వారందరూ రొమ్ము కొట్టుకుంటారు ప్రభా. నిజంగా నీలో మేము పరిపూర్ణ అవటానికి సహాయం చేయండి. నిచ్చుకిచ్చే వారిగా కాకుండా ఆయన నిన్ను స్తుతించే వారిగా నీలో ఓరకమర్సగా చేయబడే వారిగా చేయండి ప్రభా. చిన్నప్పుడు మమ్మల్ని చూసి నువ్వు సంతోషించే వాడిగా చేయండి ఓ యేసు ప్రభా. మొత్తం 24:27లో రాకడను గ్రీకు పదము సౌరాసియాగా తర్జుమా చేయవచ్చు. సౌరాసియా తర్జుమా చేయవచ్చు. ఇది అక్షరాల సన్నిధి అని అర్థం. ఇది అక్షరాల సన్నిధి అని అర్థం. ఇదే పదము ఫిలిప్పీలు 2:12లో సన్నిధిగా తర్జుమా చేయబడింది. ఆయన యొక్క విశ్వాసులకైతే ప్రభు రాకడన్నది వారితో ఆయన సన్నిధిని కలుపుకొని ఉన్నది. ప్రభు యొక్క సన్నిధి అన్నది మహాశ్రమలకు ముందు జయించి విశ్వాసులు ఎత్తబడినప్పుడు ప్రారంభమవుతుంది.
ఆమేన్. మరి ప్రభు తనను తాను లోకమునకు బయలుపరుచుకున్నట్టుకు దిగి వచ్చినప్పుడు ఆమేన్. మహాశ్రమ యొక్క ముగింపు వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ప్రభు వేరు వేరు సమయాల్లో తన యొక్క సన్నిధిలోనికి విశ్వాసులు కొనిపోను. విశ్వాసులకు సంబంధించి ఆయన రాకడ ఆయన సన్నిధిలోనికి మనం ఎత్తబోటును కలుపుకున్నది. ప్రభువుకు సంబంధించి ఆయన సన్నిధి విశ్వాసుల యొక్కకు ఆయన వచ్చుటగా కలుపుకొని ఉన్నది. హల్లెలూయా. నేటి పాఠ్యాంశం ప్రభు యొక్క పరౌసియా అన్నది మహాశ్రమల యొక్క ప్రారంభానికి ముందు ప్రభు తనతో ఉండడానికి పరలోకమునకు జయించి వారు ఎత్తబడుటలో ప్రారంభమవుతుంది. ఈ సమయం మొదలుకొని ప్రభు యొక్క పరౌసియా అనగా ఆయన రాకడ ఆయన అగపడుట ప్రత్యక్షముగు వరకు 3.5 సంవత్సరాల పాటు కొనసాగును. ఈ సాక్షాత్కార్యము లేదా కనబడుట అనున్నది ఆయన రాకడ యొక్క సాక్షాత్కారమని ఎపిఫేనియా అని బైబిల్ పిలుస్తుంది. ప్రభు తిరిగి వచ్చుట అన్నది కొంతకాలమును పరౌసియాను మరియు ఒక పాయింట్ వద్ద ఎపిఫేసియా కలుపుకొని ఉంది. కాబట్టి 2 తెస్సలోనికులు ఆయన పరౌసియా యొక్క ఎపిఫేసియా గురించి మాట్లాడుతున్నది. హల్లెలూయా. పరౌసియా అను పదమునకు ఆయన యొక్క రాకడను సూచిస్తుందని కొంతకాలం వరకు మనం అర్థం చేసుకోలేకపోతే ప్రభు తిరిగి వచ్చడం అనేది మహాశ్రమలకు ముందు మొదలవుతుంది కానీ 3.5 సంవత్సరాల పాటు శ్రమలు కొనసాగి ముగిసే వరకు పరిణితి చెందినని కూడా మనం అర్థం చేసుకోలేం. బైబుల్లో కొన్ని వాక్య భాగంలో మహాశ్రమలకు ముందు ప్రభు వచ్చుడు గురించి ఎందుకు మాట్లాడుతున్నదో మరి ఇతర వాక్య భాగాల్లో మహాశ్రమం తర్వాత ఆయన వచ్చిన గురించి ఎందుకు మాట్లాడుతుంది దీన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. ఒక్క నిమిషం వెయిట్ చేయండి బ్రదర్, ఒక్క నిమిషం. ఓ లార్డ్ జీసస్. ఆయన యొక్క రాకడను సూచిస్తామని కొంతకాలం వరకు మనం అర్థం చేసుకోలేకపోతే ప్రభు తిరిగి వచ్చుతానన్నది మహాశ్రమలకు ముందు మొదలవుతుంది. కానీ 3.5 సంవత్సరాల పాటు శ్రమలు కొనసాగి ముగిసే వరకు పరిణితి చెందుతుందని కూడా మనం అర్థం చేసుకోలేం. బైబుల్లో కొన్ని వాక్య భాగాల్లో మహాశ్రమలకు ముందు ప్రభు వచ్చుడిని గురించి ఎందుకు మాట్లాడుతున్నదో మరియు ఇతర భాగాల్లో మహాశ్రమల తర్వాత ఆయన వచ్చుడిని గురించి ఎందుకు మాట్లాడుతుంది దీన్ని కూడా మనం అర్థం చేసుకోలేము. ప్రభు రెండవ రాకడ అన్నది వాస్తవమైన రాకడనియు మరియు స్వయాన ప్రభువు మనుషుల ఎదుట ప్రత్యక్షమగుట పరలోకం నుండి దిగవచ్చునని బైబిల్ చూపిస్తుంది. ఆయన యొక్క విశ్వాసులకు సంబంధించి ఆయన రాకడ అన్నది ఆయన సన్నిధి యొక్క సమయమును సుదీర్ఘ కాలమును కలుపుకొని ఉన్నది. అనగా మహాశ్రమలకు ముందు ప్రారంభమై మహాశ్రమల యొక్క అంతములో ముగియును. మహాశ్రమల యొక్క ముగింపులో మనుషులకు అగుపడుట భూమి మీదకు ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన సన్నిధి అను రాకడ సాక్షాత్కారమగును. ఆయన రాకడ అన్నది ప్రారంభములో మరుగుగా రహస్యముగా ఉండును మరియు ముగింపునొద్ద
ప్రత్యక్షముగా బహిరంగంగా ఉండును. ప్రభు రెండో రాకడ యొక్క ఒక పార్శ్వము మరుగైనది, రహస్యమైనది. ఇది రాత్రి జామును దొంగవాలి వచ్చట వలె నుండును. ప్రభు రెండో రాకడ యొక్క మరుగైన రహస్యమైన పార్శ్వం అన్నది మహాశ్రమల యొక్క ప్రారంభమునకు ముందు సంభవించింది. ఇది మహాశ్రమల యొక్క అంతములో ఆయన ప్రత్యక్షం ఒకటకు సంబంధించింది కాదు. ప్రభు రాకడ యొక్క రహస్యమైన మరుగైన పార్శ్వము ఉన్నప్పటికీ ఇది మెలకుగా ఉన్న వారి చేత మాత్రమే చూడబడును. అయితే బైబిల్ ఆకాశమందు మెరుపు వలె ఆయన రాకడను గూర్చి కూడా మాట్లాడుచున్నది. ఇది ప్రతి ఒక్కరి చేత బహిరంగంగా చూపబడును. ఈ వాక్య భాగాలు ప్రభు రాకడ యొక్క వేరు వేరు పార్శ్వాలను గురించి మాట్లాడుచున్నాయి. మరుగైన రహస్యమైన పార్శ్వము మరియు సాక్షాత్కారమైన బహిరంగమైన పార్శ్వము. మరుగైన పార్శ్వము ఆయన పరవశ్యాయ ఉన్నది, మరియు బహిరంగమైన పార్శ్వము ఆయన యొక్క ఎపిఫేనియాయ ఉన్నది. కేవలము మెలకు గలవారు అనగా ఆయన కొరకు ఎదురు చూస్తున్న జయించి విశ్వాసులు మాత్రమే మరుగైన పార్శ్వంలో పాల్గొంటారు. ప్రపంచమంతా బహిరంగమైన పార్శ్వాన్ని చూచెదరు, మరియు విశ్వాసులందరూ ఇందులో పాల్గొంటారు. ఈరోజు నాకు తాకబడిన విషయం ఏంటంటే, ఆయన రాకడ రెండు పార్శ్వాలు కలిగి ఉంది. ఒకటేమో మర్మంగా రహస్యంగా ఉంది, ఇంకోటేమో పబ్లిక్ గా బహిరంగంగా ఉంది. మర్మంగా పార్శ్వంగా ఉన్న వారికి మాత్రమే అది మర్మంగా ఉంటది. ఒక్క నిమిషం. ప్రభువా, ఆయన యొక్క రెండో రాకడ యొక్క రెండో పార్శ్వము బహిరంగంగా ఉంటుంది. అది ఎవరికంటే అందరికి, ప్రపంచంలో ఉన్న అందరి జనాభాలకి మరియు విశ్వాసులకు కూడా, అన్ని జనులకి విశ్వాసులకు కూడా అది బహిరంగంగా ఉంటుంది. కానీ మొదటి పార్శ్వం ఏంటంటే రహస్యంగా ఉంటుంది. హల్లెలూయా. అది జయించి వారికి మాత్రమే ఇవ్వబడింది. కాబట్టి ప్రభువు రాకడ మనకి ఎలా ఉండాలని మనం కోరుకుంటున్నాం అనే విషయాన్ని నేను తాకబడింది. మనకి రహస్యంగా మర్మయుక్తంగా ఆయన రెండో రాకడని జయించే వారికి మాత్రమే బయలుపరుస్తూ ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు మనల్ని అందరినీ జయించే వారిగా చేయనుగాక. ఆమేన్. మీరు పంచుకుంటున్నారా అబ్రహం? సుప్రభ, నిజంగా ఈరోజు దేవుడు ఉన్నతంగా మాట్లాడుతున్నాడు. జయించు విశ్వాసుల గురించి, జయించిన వారి గురించి ఈరోజు దేవుడు సృష్టికి మాట్లాడుతున్నారు. పైకి అందరూ లేవనెత్త మాట, లేవనెత్త పడేవారు ఏ విధంగా జీవిస్తారు, లేవబడిన వారు ఏ విధంగా విడిచిపెట్టబడతారు. నిజంగా దేవుడు కోరుకుందండి, రెండో రాకడప్పుడు ఆయనతో మెలుకు, ఆత్మలో మెలుకుతో ఉండవారు మాత్రమే ఆ స్వరం కానీ అది తెలియబడుతుంది. మిగతా విశ్వాసం లేవనెత్తబడదు. దీని గురించి ఒక వచ్చిన చూద్దాం. ఆ లోకా 17 అధ్యాయం 22-37 వచ్చిన చదువు. లోకా 17 అధ్యాయం మరియు ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను మనిషి కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. వారు ఇదిగో ఇక్కడున్నాడని, అదిగో అక్కడున్నాడని మీతో చెప్పిన ఎడలా వెళ్ళకుడి, వెంబడింపుకుడి. ఆకాశం కింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం మీద మరి ఒక దిక్కున ఎలాగూ ప్రకాశించునో
అలాగునే మనిషి కుమారుడు తన దినమును ఉండును. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరమ వారి చేత ఉపేక్షింపబడవలెను. నోవాహు దినముల్లో జరిగినట్టు మనిషి కుమారుని దినముల్లో జరుగును. నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుతూ త్రాగుతూ పెండ్లించుతూ పెండ్లికి ఇయ్యబడుతూ ఉండేది. అంతలో జల ప్రణయము వచ్చి వారందరిని నాశనము చేసెను. లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుతూ త్రాగుతూ కొనుతూ అమ్ముతూ వారు నాటుతూ ఇండ్లు కొట్టుకొనుతూ ఉండేది. అయితే లోతు సదోమాని విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరిని నాశనము చేసెను. ఆ ప్రకారమే మనిషి కుమారుడు ప్రత్యక్ష సమగు దినమును జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండు వాడు ఇంట ఉండు ఆ దినమున మిద్దె మీద ఉండువాడు ఇంట నుండి తన సామాగ్రిని తీసుకుని పోవటకు దిగకూడదు. అలాగే పొలములో ఉండువాడు తిరిగి రాకూడదు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దానిని పోగొట్టుకును. దానిని పోగొట్టుకుని వాడు దాన్ని సజీవముగా కాపాడుకును. ఈ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందురు. వారిలో ఒకడు కొనిపోబడును, ఒకరు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు ఒక తిరుగలి విసురుచుండురి, ఒకటి కొనిపోబడును, ఒకట విడిచిపెట్టబడును. శిష్యులు, ప్రభువా, ఇది ఎక్కడ జరుగునని ఆయనను అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగునని వారితో చెప్పెను. నిజంగా ఈ రెండో రాకడ గురించి ప్రభు వారు మనకు పాత నిబంధన చూపిస్తున్నాడు. పాత నిబంధన నుంచి ఆ నోవాహక కాలం ఏ విధంగా దేవుడు స్పర్శ లేకుండా, దేవుడు గుర్తించకుండా లోకంలో జీవించారు. అందుకని వాళ్ళు లేవనెత్తబడ్డ. అదే విధంగా నిజంగా ప్రభు వారు ఆ కంపారిజన్ చేసుకుంటూ లోతు భార్యను కూడా చూపించాడు. లోతు భార్య కూడా లోకంలో జీవించి లోకపు ఆశలతో ఉండటం వల్ల ఆమె కూడా పతనమైంది. అందుకని ప్రభు వారి జీవితం క్లియర్ చెబుతున్నాడు, తన ప్రాణాన్ని రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకున్నాడు. అంటే ప్రాణంలో జీవించేవారు. ఇది క్లియర్ గా మనకి దేవుడు వాక్యం చెబుతుంది. అంటే ఓవర్ కామర్స్ ఏ విధంగా ఉంటారంటే తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకునేవారు. అంటే ఏంటంటే ప్రాణంలో జీవించకుండా ప్రాణంలో దేవుడి కొరకు జీవించేవారు. మన మూడు భాగాలతో దేవుడితో ఆక్రమించబడ్డవారు వీళ్ళు మాత్రం ఓవర్ కామర్స్ లేవనెత్తబడతారు. ఇక్కడ క్లియర్ గా చెబుతుంది మంచంలో ఇద్దరు పొడుకుంటే ఒకలే లేవంటే ఏంటంటే ఎవరైతే ఆయన స్వరం ఆయన వెలుగుతో ఉంటారో ఆయన ఎప్పుడు ఆయనతో ధ్యానంలో ఉంటారో ఎప్పుడు ఆయనతో ఎప్పుడైతే గడుపుతూ ఉంటారో వాళ్ళే ఓవర్ కామర్స్ వాళ్ళే లేవనెత్తబడతారు. హల్లెలూయా. ఇంకొకసారి చూద్దాం లోకా 13 అధ్యాయం. లోకా 13 అధ్యాయం 20-30 అమ్మా. అబ్రహాము, ఇసాకు, యాకోబు సకల ప్రవక్తల దేవుని రాజ్యములో ఉండుటయు మీరు వెలుపలికి త్రోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుతూ పండ్లు కొరుకుతూ ఉందురు. మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యం అందు కూర్చుందురు. ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారు అగుదురు, మొదటి వారిలో కొందరు కడపటి వారు అగుదురు అని చెప్పాను. ఇది పాత నిబంధన సాపరంకారం చూపిస్తున్నాడు. వీళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉన్నారు. దేవుని రాజ్యంలో ఉన్నారు క్లియర్ గా బైబిల్ చెప్తుంది. అంటే ఏంటంటే దేవుడికి అంత విశ్వాసం ఉండారు వాళ్ళే ఓవర్ కామర్స్. నిజంగా దేవుడు ఈరోజు రెండో రాకడ గురించి మెలుకుతో ఉండాలని ఆ స్పర్శ కలిగి ఉన్న దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇంకొక వచనం చూద్దామా. రెండో పేతురు మూడో అధ్యాయం 10-12 వచనాలు.
అయితే ప్రభు దినము దంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిగతమైన వేండ్రముతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. మనం ఎంత ఆత్మలో మెలుకు ఉండాలి. ఓ ప్రభు వైపు మనం ఎప్పుడు ప్రభు వైపు చూస్తూ ఆ ప్రభు కూడా కొరకు మనం ఇది చూసేవారిగా ఉండాలి. నిజంగా అందరు ఎందుకు లేవనెత్త పడతారు? ఆయనకి వారు మాత్రమే ఆయనతో ఎప్పుడు ఒకటే ధ్యానంలో ఉండే ప్రాణాన్ని పోగొట్టుకున్న వాళ్ళు ఆయన కొరకు జీవించేవారు. ఆయన పని భూమి మీద ఆయన సువార్త నిమిత్తం సంఘం కొరకు మనం ఎన్నో శ్రమలు అనుభవించి ఆయన ప్రణాళికను భూమి మీద నెరవేర్చే వాళ్ళు మాత్రమే, దేవుని ప్రణాళికలో ఉన్నవారు మాత్రమే లేవనెత్తబడతారు. ఇంకొక క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ చూద్దామా ఫైనల్ గా. మొదటి దశని పత్రిక, మొదటి దశని యొక్క పత్రిక 4వ అధ్యాయం, మొదటి దశని యొక్క పత్రిక 4వ అధ్యాయం, మొదటి దశని పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి అమ్మా 13 నుంచి. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుతు నిమిత్తము నిద్రించుతున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. సహోదరులారా, నిరీక్షణ, ఆ నిరీక్షణ ఎక్కడ ప్రభు ఏందో మనం నిరీక్షణ, ఇది మనకు చూపిస్తాడు వాళ్ళు ఎవరెవరు విశ్వాసం లేవనెత్తబడ్డారు. ఇప్పుడు కొత్త నేపథ్యంలో ఏ విధంగా జరుగుతుంది చదువు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. మేము ప్రభువు మాటలను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరుతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఈ పాత నిబంధన విశ్వాసం ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటే ఆయన రెండో రాకడ వరకు ఎక్కడ సమాధానంలో జీవించారు. ఆయన ఆయన ఈ పాత నిబంధన విశ్వాసంలో వాళ్ళతో పాటు క్రీస్తు నందు ఉన్నవారు వీళ్ళు వాళ్ళు కలిసి అప్పుడు పైకి లేవనెత్తబడతారు. హల్లెలూయ. అంటే ఇప్పుడు పాత నిబంధనలో చనిపోయారు అని ఉన్నారు అబ్రహాము దావీదు, వీళ్ళందరూ ఎక్కడ ఉంటే సమాధుల్లో ఉన్నారు జీవించేమన్నారు. ఈ వాళ్ళతో పాటు మనం కూడా క్రీస్తు నందు ఉన్నవారు, మనం కూడా వాళ్ళు కలిసి మనం పైకి ఎత్తబడతాం. ప్రైజ్ నిజంగా దేవుడు ఈ ఉన్నత వాక్యాన్ని బట్టి నేను అంతకన్నా సూచిస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పంచుకుంటాను బట్టి ప్రభువును సూచిస్తున్నాను. దేవుడు నిజంగా మేము పొందూరులో ఉన్నాం బ్రదర్. ఈరోజు మా అబ్బాయిది మేనల్లుడు మ్యారేజ్ డే, ప్రశాంతంగా ఉండదని స్టేషన్ కాడకు వచ్చి వాకింగ్ చేస్తుంటే ఈ ట్రైన్లు తిరుగుతున్నాయి. ఓ యేసు ప్రభువా, వాస్తవంగా నాకు బ్రదర్ చదివించిన దాంట్లోనే ఈ రాకళ్ళు అనే రెండు ఉన్నాయి, ఒకటి రహస్యమైంది ఒకటి బహిరంగమైంది. రహస్య రాకల్లో జయించు వారందరూ ఆయనతో కలిసి మరుగున వెళ్ళిపోతారు. ఈ బహిరంగం అనేది అందరూ చూసి రొమ్ము కొట్టుకుంటారు, విశ్వాసులు అందరు చూస్తారు. వయస్సు ప్రభువా, ఇప్పుడు సజీవులైన మనం ఆయనతో కలుస్తామని పౌలు గారు చెప్పింది. అంతకుముందు ఆయన కోసం జయించి చనిపోయిన వారందరూ ఆయనతో లెగుస్తారు. మనం ఉండగానే వస్తే మనంతో ఆయనతో కలిసి వెళ్తామని చెప్పారు.
అయితే ఇక్కడ ఈ రహస్య రాగడలో దొంగ వాళ్ళు వస్తాడు మెలకుగా ఉండని అబ్రహం బదులు చెప్పేటప్పుడు మాట తాగబడింది. ఆత్మలో మెలకుగా ఉండటం, ఆత్మలో మెలకుగా ఉండటం. ఈ మెలకుగా ఉండవారు ఆయనతో లేపబడతారు. నిజంగా ఇందాక చదివేటప్పుడు లోతు పారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. కింద ఎమ్మడిని ఏమిస్తాడు? అది అసలు కీలకమంత అక్కడే ఉంది. అక్కడ లోతు పారిని జ్ఞాపకం చేసుకుని ఎమ్మడిని కొట్టేసి నేమిచ్చా అంటే ప్రాణమును రక్షించుకునే వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. ఇప్పుడు ఏంటి అని మనం చూస్తే ఈ జయించిన వారికి అంతా ఎక్కడుందంటే కీలకం ప్రాణంలో ఉంది. ఈ ప్రాణంలో ఉంది. ఈ ప్రాణంలో ఉన్నవారు ఆయన కోసం పెట్టినప్పుడు దాన్ని కాపాడుకుంటారు. ఈసారి మనం యశో గ్రంథము 40:31 వచ్చింది కదా, ఒకసారి 40:31 వచ్చినాం. సిస్టర్ యశో గ్రంథం 40:31 వచ్చినా ఉంటాం సిస్టర్. యెహోవా కొరకు ఎదురు చూచు వారు ఆమేన్ నూతన బలం పొందుదురు. వారు పక్షురాజు వల్ల రెక్కల చాపి పైకి ఎగుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసెల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. ఆయన కొరకు ఎదురు చూసేవాళ్ళు లేరంటే ఆత్మలో మెలకు కలిగినారు. వాళ్ళకి పొగలు రాత్రులు తెలియదు, ఎప్పుడు ఒకలాగే ఉంటది. ఎప్పుడు ఆత్మలో ఉంటారు, ఎప్పుడు ఆయన్ని స్తుతిస్తూ ఆయన్నే కోరుకుంటూ ఆయన్నే ప్రేమిస్తూ హృదయం అంతా నిండిపోయి ఉంటారు. ఈ సూపు, ఈ కుడుముకి అనగ తిప్పర సూపు, ఒకటే సూపు స్ట్రైట్ గా ఉంటది ఆయన కోసం. ఆయన కోసం స్ట్రైట్ గా ఉంటది. ఆయన కోసం చూస్తూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. నడిచి 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 పరిగెత్తడం ప్రారంభిస్తారు. శక్తి ఎక్కువైపోయి పరిగెత్తి పరిగెత్తి ఒక్కసారి పైకి లెగుతారు. యేసు ప్రభువా, నడుస్తారు, పరిగెత్తారు, పైకి లెగుతారు. వీళ్ళు ఎవరంటే ఆయన కోసం ఎదురు చూసేవాళ్ళు. ఇంకొక వచ్చిన చదువుదాం, ప్రకటన గ్రంథం 3:21. అమ్మా 3:21 ప్రకటన. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము హల్లెలూయా జయించు వాణిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. కేవలం జయించే వారికి పర్మిషన్ ఉంది. జయ జీవిత లాభత లేదు. ఆయన జయించాడు, కూర్చున్నాడు తండ్రి సింహాసనం ముందు. మనం జయించినప్పుడు ఆయనతో పాటు ఆయన సింహాసనం కూర్చుని పెడతాడు. అంటే మనకు ఏరు లేదని, ఏరో సింహాసనం ఉందని కాదు. తండ్రిలోని క్రీస్తు, క్రీస్తులోని మనం అందరం అక్కడ ఒక సింహాసనం మీదే. వయసు ప్రభా అందరు దాంట్లోనే ఉంటాం. ఎవరు దీనికి అని మనం చూస్తే జయించేవారు ఆయన రహస్యంగా వచ్చిన రాకల్లో అదృశ్యంగా ఎత్తపడతారు. అందుకనే ఇద్దరు మిద్ది మీద ఉంటే ఒకడు ఎత్తపడతాడు, ఇద్దరు పొలంలో ఉంటే ఒకడు ఎత్తపడతారు. అంటే దీని అర్థం ఏంటంటే అందరు వాక్యం విన్న వాళ్ళు, దేవుణ్ణి అమ్మడించిన వాళ్ళు జయిస్తారని ఆడు చెప్పట్లేదు. వీళ్ళు ఎంతమంది జయించినా, ఎంతమంది ఉన్నా ఈ దీంట్లో ఆయన ఆయన కోసం ఎదురు చూసేవారు, నూతన బలం పొందుకున్నవారు, ఆత్మలు మెలకు కలిగి ఉన్నవారు, ప్రభు త్వరగా వస్తాడని చెప్పి అగమనం, అగమనం అంటారు దీన్ని. అగమనం జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు వాళ్ళు ప్రభుతో రహస్యంగా వెళ్ళిపోతారు. ఇంకొక వాక్యం కదా, 12 లాస్ట్ వాక్యం, 12 ప్రకటన కదా, 12:11. వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి చాలా అద్భుతమైన వచనం. మరణం వరకు వాళ్ళ ప్రాణాన్ని ప్రేమించిన వారు కాదు. బ్రదర్ ఉన్నారా లైన్ లో? యేసు బ్రదర్ 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 లేరా లైన్ లో? కట్ అయినట్టున్నారు బ్రదర్. ఓకే.
తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాని జయించుతున్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. నిజమైన సంఘ జీవన నిజమైన రికవరీ ఏంటంటే ప్రాణాలను లెక్క చేయండి, ప్రాణాలు ప్రణంగా పెట్టేది ఇది. ఇది ఆశామాశయంది కాదు, మెలుకుంటాం అంటే చిన్న విషయం కాదు అది. ఓ యేసు ప్రభా పతాలు టీవీ చూస్తా కళ్ళు మెలుకు పెట్టుకోవడం కాదు. ఓ లార్డ్ జీసస్ ఇది ఎలాంటి మెలుకు అంటే ఆత్మలో మెలుకు. ఇది ఆత్మలో మెలుకు మెలుకు. యేసు ప్రభు అంటాడు చీకట పడితే ఎవడ పనిచేయడు, పగలేక పనిచేస్తాడు. మనం రాత్రి వారం కాదు, పగటి వారం. మన వెలుగు సంబంధం అవును, పగటి సంబంధం. మన పగటి సంబంధం రాత్రి సంబంధం కాదు. అవును, రాత్రి ఉండేవారు అందరు నిద్రపోతారు, పగటి సంబంధం అందరూ మెలుకుంటారు. అవును, మనకు రాత్రి పగలు ఒకటే. ఇక్కడ గొరిపిల్ల రక్తం ప్రతిరోజు మనకు అవసరం, ప్రశస్త రక్తంతో కడుక్కోవటం సాక్ష్యం. మన సాక్ష్యం కాదు, ఒక ఆయన వచ్చి సైకిల్ ట్యూబ్ పగిలింది, లారీ ట్యూబ్ పగిలింది, ట్రాక్టర్ ట్యూబ్ విరిగిపోయింది, మళ్ళీ ట్యూబ్ వచ్చిందని చెప్తున్నాడు సాక్ష్యం. మంచిదే ఇవన్నీ. ఏంటి అసలు సాక్ష్యం ఏంటి తెలిసినా? క్రీస్తుని గురించి సైతాన్ని ప్రకటించటం. నా ప్రభు భూమి మీదకి వచ్చాడు, నీకు మా కోసం రక్తం కాచి ప్రాణం పెట్టాడు, సైతాన్ తొందరలో నీకు నరకాన్ని సిద్ధపరిచి నేను దాంట్లో అయిపోతున్నాడు. ఇది సాక్ష్యం. నా ప్రభు గెలిచాడు, లోకాన్ని శరీరాన్ని సాతాన్ని జయించాడని చెప్పేది సాక్ష్యం. కానీ నేను ఇక్కడికి వచ్చాను, ఆళ్ళు కొట్టబోరు, ఇళ్ళు కొట్టబోరు, ఇవన్నీ సాక్ష్యాలే. కానీ అసలైన సాక్ష్యం ఎవరితో క్రీస్తు ప్రకటించాలి. నా సాక్ష్యం చెప్పుకున్నాను చెప్పి సైతాన్ బాబు దగ్గర నుంచి క్రీస్తు సాక్ష్యం చెప్పేటప్పుడు పోయింది అది. హల్లెలూయా. క్రీస్తు సాక్ష్యం చెప్పేటప్పుడు పోయింది అది. ప్రాణాలను ప్రేమించలేదు, దానియేలు ప్రేమించలేదు. మూడు సార్లు ప్రార్థన చేసి పట్టుకొని సింహాలు బోన్లు వేశారు, దేవుడు ప్రాణాన్ని కాపాడాడు. శత్రుఘ్న మేషకు అభ్యర్థిని వెళ్ళి అందరు కూడా అగ్నిగుండలు వేశారు, కానీ దేవుడి కోసం పెట్టారు కాబట్టి కాపాడబడ్డారు. ఈ రోజు వచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను నేను. హల్లెలూయా. బ్రదర్ ఒక్క వచనం నిజంగా బ్రదర్ చూస్తుంటే ఒక్క విషయం నాకు తాగబడింది. ఒక్కసారి చూద్దాం, యోహాన్ సువార్త 10వ అధ్యాయం చాలా అద్భుతమైన వచనం. యోహాన్ సువార్త 10వ అధ్యాయం ఒక్క విషయం నాకు తాగబడింది. 10వ అధ్యాయం 26-28 అమ్మా. 10వ యోహాన్ సువార్త 10వ అధ్యాయం 26-28. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని నెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. చాలమ్మా, నిత్య జీవం ఎవరు అంటే ఓవర్ కామర్స్ కి. ఆయనకి తెలుసు ఆయన స్వరం అందరికి వినపడదు, ఆయన స్వరం విన్న వాళ్ళే ఓవర్ కామర్స్. జయించేవారు, లేవనెత్తబడేవాడు, ఇయ్యాల రాజ్య పరిపాలనలో ఉండేవాడు. నిజంగా దేవుడు క్లియర్ గా చెబుతాడు. ఆయన బ్రదర్ యేసుబాబు చెప్పాడు, మనం రాత్రి వారం కాదు, పగట సంబంధం అంటే ఎప్పుడు మెలుకుతో ఉండాలి, ఎప్పుడు ధ్యాసలో ఉండాలి, ఎప్పుడు ప్రభుతో గడుపుతూ ఉండాలి, సహవాసం చేస్తూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి, మీటింగ్లు హాజరవ్వాలి. ఇవన్నీ ఆత్మలో మెలుకు ఉంటాం, మెలుకుతూ ఉంటాం. ఇంకా బ్రదర్ చెప్పినట్టు టీవీ చూస్తాను నేను మెలుకుతూ ఉన్నాను, ఇది కాదు సాక్ష్యాలు చూస్తాను. బ్రదర్ చెప్పినట్టు నా వ్యక్తిగత సాక్ష్యం పనికిరాదు, అది కొంతవరకే కానీ అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే గురించి ప్రకటించడం. ప్రభు వారు ఉన్నారు, నా ప్రభు విజయం, నా ప్రభు అని సాటి చెప్పే వాళ్ళు ప్రైజ్ రాడు. ఈ విషయాలు బట్టి తాగబడ్డా అదే 24వ అధ్యాయము మత్తయి సువార్త 19-20 చదవరా. 24వ అధ్యాయం 19-21. అప్పుడు మహాశ్రమలు కలుగును కనుక మీరు పారిపోవుటకు చలికాలం ముందైనను విశ్రాంతి దినమైనందును సంభవింపకుండా ఉండనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు. పొలములో ఉండువాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు,
అయ్యో ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు పాలిస్తూ వారికి శ్రమ, అప్పుడు ఆ మహాశ్రమలు కలుగును. కనుక మీరు పారిపోవుటకు చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండా వలనని ప్రార్థించుడి. లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలగలేదు, ఇక ఎప్పుడనూ కలగబోదు. శ్రమలు అన్నప్పుడు మనకి ఖచ్చితంగా ఇస్రాయేల్ పడిన శ్రమలు కనబడతాయి, గాని దాని మించిన ఈ శ్రమలు, మహాశ్రమల కాలము చాలా ఘోరంగా ఉంటుంది. అయితే దానికి ముందుగా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఆ దినాన గర్భిణీ స్త్రీలకు అదేవిధంగా పిల్లలకు పాలు తాగే పిల్లలకు మహా వాళ్ళకి అయ్యో అంటాడు అక్కడ, అయ్యో అని చెప్పేసి. ఎందుకని ఆ మాట అయ్యో అనేది మాట మాట్లాడారు అనేది చూస్తే, ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి ఎందుకు మాట్లాడారంటే, గర్భిణీ స్త్రీ గురించి, తను ఎస్కేప్ అవటం కష్టం. యాక్చువల్లీ ఇక్కడ స్త్రీ అంటే ఎవరు? సంఘమే. ఆ స్త్రీ అప్పటికే కనేయాలి పిల్లని, పిల్లని కంటమే కాదు, పిల్లోడికి పాలిచ్చి పెద్దోడిని చేసి మంచి బలమైన ఆహారాన్ని ఇచ్చి జయించేవాడుగా మార్చాలి. మార్చలేదు కాబట్టే విడిచిపెట్టబడిన ఆ ఒక సంఘముకి చాలా ఘోర శ్రమలు వెళ్తాయి. ఇక్కడ స్త్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ స్త్రీ అట్లా ఎందుకు ఉంది? ఇందాక చెప్పబడిన ఎన్ని కూడా దాని గురించి చెప్పబడుతుంది. ఏంటి అంటే, తను మెలకుగా లేదు. మెలకుగా ఎందుకు లేదు? మత్తురాలై ఉంది. దేంతో మత్తు అయి ఉంది? లోకం అనే మత్తుతో ఉంది. లోకం అనే మత్తుతో ఉంది కాబట్టే వారికి అర్థం కావట్లేదు. లోకము వారి యొక్క మనోనేత్రాలు గురుడితనం కలిగజేసింది, అందుకని కనపడతలే వాళ్ళకి, ఏం అర్థమే కావట్లేదు. నిన్నటి దినాన మేము ఇదే మాట్లాడుకుంటా ఉన్నాం, లోతు ఒక భార్య ఎందుకు వెనక్కి తిరిగి చూసింది? దేవుడు చెప్పాడు కదా తిరగ చూడొద్దు అని చెప్పేసి, దేవదత్త క్లియర్ గా చెప్పారు వెనక్కి తిరిగి చూడొద్దు అని. తన ప్రాణం అంతా కూడా అక్కడే ఉంది, సుధమ కుమార వైపే ఉంది, తన మత్తైపోయి ఉంది. అంటే దేవుడు చెప్పిన మాటను ఆలకించే పరిస్థితులు లేదు అంటే దాని అర్థమైంది మత్తుతో ఉంది. ఏ మత్తుతో ఉందంటే సోదమ్మ కుమార్ అనే మత్తులో, లోకపు మత్తులో ఉంది. ఇవాళ దేవుడు వస్తున్నప్పుడు మెలకుగా ఉండకుండా ఉండటానికి కారణం ఏంటి అంటే, అనేక మంది మత్తులై ఉన్నారు. కుటుంబం అనే ఒక మత్తు, పనే జీవితం అనే పని కోసం, డబ్బే సర్వస్వం అనుకునే దాని కొరకు ఏదో ఒక మత్తు వారిని బానిసలుగా మార్చేస్తుంది. ఆ సమయం వచ్చింది, ఆ సమయాన్ని వారికి అర్థం కాదు, ఏం జరుగుతుందో అర్థం కాదు, ఏ క్షణాన్ని ఏం జరిగిద్దో కూడా తెలియదు. ఆ టైంలో జరిగిపోయేది ఇదంతా కూడా. నిజంగా ఈ మాటలు చాలా మర్మయుక్తమైనది, ఇది వాస్తవమైనది, ఇది తెలియక చాలా మంది ఉన్నారు. ఇవాళ సంఘ జీవనంలో మనం ఏం తెలుసుకున్నాం అంటే, జయించే వారి గురించి తెలుసుకుంటున్నాం. అది ఆచరణలో మనం పెడతానికే ఉన్నాం ఇక్కడ, అది ఆచరణ పెట్టాల్సిందే. లేకపోతే తీర్పు వాళ్ళందరికన్నా ఎక్కువ మనకే వచ్చేది, తీర్పు అనేది మనకే వచ్చేది. ఎందుకంటే మనకు తెలుసు, ఈ డినామినేషన్ వాళ్ళకి అందరికి తెలియకపోవచ్చు, మనకే తెలుసు. ఇప్పుడు తెలుసు కాబట్టి ఇది ఆచరణ మనమే పెట్టాల్సింది. నిజంగా నాకైతే ఇవాళ ఎన్నిసార్లు లేపాడో దేవుడు, ఎన్నిసార్లు అంటే నేను మూడింటికి లేచాను, మళ్ళీ ప్రార్థన చేసుకున్నా, అట్లా పొనుకోగానే ఆరైపోయిందే అనుకున్నా, తీరా చూస్తే 5 మళ్ళీ లేచి ప్రార్థన చేసుకున్నా, తర్వాత తీరా చూడంగానే టైంకి అన్న కాల్ చేశారు. ఈ 3 సార్లు నన్ను లేపినప్పుడల్లా నాకు గుర్తు వచ్చింది ఏంటంటే, మెలకుగా ఉండటమేనే గురించి విషయమే నాకు గుర్తొస్తా ఉంది. అదే టైంలో ఇవాళ వాక్యం కూడా అదే వచ్చింది, మెలకుగా ఉండటం అనేది. సో అదే విషయంలో నిన్నటి దినాన మేము ఒక ఇంటికి వెళ్ళాము, గృహానికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ తల్లిగారు చనిపోయారు, అదే విధంగా వాళ్ళ యొక్క బంధువులు ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ బాధపడిపోతున్నారు, అయ్యో చనిపోయారని. నాకైతే ఆ చనిపోయినప్పుడు వాళ్ళు కొంతమంది సాక్ష్యం చెప్పినది నాకు చాలా నచ్చింది, టచ్ అయింది. వాళ్ళు దేవుని పని కోసం, దేవుని కొరకు వారు వెళ్ళి సువార్త చేసి వస్తున్నారంట, వాళ్ళు కింద పడిపోయారు, చనిపోయారని. సరే వాళ్ళకైతే అంత కంప్లీట్ తెలియదు. అయితే వాళ్ళతో చెప్పింది ఏంటి అంటే, మనకు గురి ఉంది, మన గురి ఏంటి అంటే క్రీస్తే, బ్రతికితే క్రీస్తు కొరకు, చావైతే లాభం, దుఃఖపడొద్దు ఏడవద్దు అని చెప్పేసి చెప్పా. ఎందుకనంటే ఈ బ్రతుకు అర్థం ఉంది. ఈ బ్రతుకు అర్థం ఏంటి? అది క్రీస్తే.
క్రీస్తు కొరకే బ్రతకటం, క్రీస్తు కొరకే చనిపోవటం. చనిపోతున్నావు అంటే దేని కొరకు చనిపోతున్నావు? నీ కుటుంబం కొరక, లేకపోతే నీ బంధువుల కొరక, నీ ధనం కొరక, నీ కొరక, దేని కొరకు నువ్వు చనిపోతున్నావు? చనిపోయేటప్పుడు పౌలైతే ఇదే అన్నాడు, బ్రతికితే క్రీస్తు కొరకు, నాకు చావైతే లాభం అన్నాడు. అంటే ఆయన ప్రతిదినము సంసిద్ధం కలిగి ఉన్నాడు. మేడం గయానా గురించి వాచ్మెన్ గారు ఇదే చెప్తారు, నువ్వు ప్రతి దినం రెడీగా ఉండిద్దంట, ఇవాళ చివరి దినం అన్నట్టు బతికిద్దంట. ఈ ఇవాళ చివరి దినంగా బ్రతికేవారే జయించేవారు, వారే మెలకుగా ఉండేవారు. నాకు చాలా మందిలే లైఫ్, ఎన్నో సంవత్సరాలు బతుకుతానులే అని ప్లాన్ వేసుకునేవారు కానీ జయించేవారు. ఏ రోజుకి ఆ రోజు ఇవాళ నా చివరి దినం అని బ్రతికేవారే నిజంగా జయించేవారు. ముందైన వారు మొదటిగా లేపబడుతున్నారు, చనిపోతే లాభం అన్నది అందుకనే, ఎందుకంటే ముందుగా ఆయనే లేపబడతారు. దాన్ని చనిపోయేటప్పుడు తను సంపాదించుకున్నాడు, అప్పుడు మాత్రం ఈ మాట అనగలుగుతాడు, నేను చనిపోతే లాభం అని. పౌలు బ్రతికిన బ్రతకంతా కూడా దాని కొరకే బ్రతికాడు. ఇప్పుడు ఇది ఎత్తబడేటప్పుడు ఎత్తబడిన గుంపును చూసి విడబడిన వారు అది నాని ఎందుకు ఏడుస్తారు, ఎందుకు రుమ్ములు బాదుకుంటారు, వాళ్ళ పనిష్మెంట్ ఏంటి అంటే బ్రదర్ ఒక చోట ఇట్లా అంటారు ఏమని అంటే, వారిని అక్కడ ఆ వెలపల చీకట్లో వేస్తారు. వెలపల చీకట్లో అక్కడ రొమ్ములు బాదుకోటాలు, ఏడుపుడు, పళ్ళు పడుకోవటం జరుగుద్ది. అక్కడ ఏమైనా ఎవరైనా టార్చర్ చేస్తున్నారా వాళ్ళని? టార్చర్ అంటే ఏమైనా తీసుకొని చండ్రగోళ్ళు తీసుకుని కొడతాం ఏం జరుగుతుందా? ఏమి లేదండి, వారిని జైల్లో వేయటమే అదే శిక్ష. అక్కడ జరుగుతుంది ఏంటి అంటే, వీళ్ళు ఎవరైతే ఎత్తబడ్డారో వాళ్ళని చూసి వీళ్ళు అప్పుడు రొమ్ములు బాదుకుంటారు, మేము అప్పుడే మారుంటే బాగుండేదేమో అని. 1000 సంవత్సరాలు కొట్టుకోవాలి వీళ్ళు. ఇప్పుడున్న బ్రతుకు కాలంలో ఉన్న ఈ యొక్క జీవితంలో ఉన్న మహా అయితే ఇప్పుడు ఇంకొక 30 సంవత్సరాలు బ్రతుకుతాయని బాగా శక్తి ఉంటే, లేదంటే ఒక 25 సంవత్సరాలు ఇప్పుడు మారకుండా ఎత్తబడితే అట్లా బతికిన వాళ్ళకి అప్పుడు ఆ 1000 సంవత్సరాలు అదే ఉండిద్ది. ఎందుకు మారలేదని చెప్పి రొమ్ములు బాదుకుంటారు, ఎందుకు మారలేదు, ఎందుకు మేము బ్రతకలేదని ఆ దినాన్ని రొమ్ములు బాదుకుంటారు. వారిని ఏం దేవుడు ఏం చేయడు, వాళ్ళకి మహాశ్రమలు అంటే ఏం జరుగుతాయి, ఇయే జరిగేది. రొమ్ములు బాదుకోవటం మొదటిది ఇదే జరిగేది, అయ్యో నేను బ్రతుకున్నప్పుడే నేను దేవుని కొరకు ఆ దినాన్ని ఉండాల్సింది, నేను ఉండలేదు, ఆయన వచ్చేసాడు, నా పక్కన ఉన్న వారు ఎత్తబడ్డారు. అందుకనే ఇద్దరు గురించి చెప్తా ఉంటారు, ఇద్దరు కోత కాస్తున్నప్పుడు ఒకరు ఎత్తబడటం, ఒకరు విడవబడటం, అదేవిధంగా ఇద్దరు పొనుకున్నప్పుడు ఒకరు ఎత్తబడటం, ఒకరు విడవబడటం, ఇవన్నీ ఏం చూపిస్తుంది? ఏం చూపిస్తుంది అంటే ఇద్దరు కూడా సహోదరులే. పొలంలో ఉన్నారు అంటే ఏంటి, సంఘంలో ఉన్నారు వాళ్ళు, కోత కోస్తున్నారు వాళ్ళు, అంటే ఇద్దరు కూడా పనే చేస్తున్నారు, సువార్తనే పని చేస్తున్నారు, ప్రకటన చేస్తున్నారు. కానీ ఒకరు ఎత్తబడటం ఏంటి, వాళ్ళ ప్రాణం అంతా కూడా, వాళ్ళ ఆత్మ ప్రాణ దేహాలు మూడు కూడా దేవుని కొరకే ఉన్నారు, వాళ్ళు లేరు, నటిస్తున్నారు. ఆ నటనాకరమైన జీవితమే వారిని ఆపివేసింది. ఇద్దరు పొనుకొని ఉన్నారు అంటే ఇద్దరు కూడా ఆ సమయాన ఇది రెండు విషయాలు చూపిస్తుంది. అది ఒక మన భూమిలో సగభాగం ఇవాళ ఇప్పుడు మనకు సూర్యోదయం అయింది, ఉదయము, కొంతమందికి ఇప్పుడు అర్ధరాత్రి రాత్రి మొదలైంది, అంటే కొంతమంది నిద్రపోయే టైం అయింది. అంటే ప్రభువారు వచ్చేటప్పుడు నలుదిక్కుల నుంచి ప్రభువారు ఒకేసారి జయించే వారిని లేవనెత్తుతాడు, ఒక్క నలుదిక్కుల నుంచి. అప్పుడు పగలు ఉండిద్ది, చీకటి ఉండిద్ది, అందుకని ఒక చోట కోతకు వస్తూ ఉంటారు, ఇంకో చోట నిద్రపోతూ ఉంటారు, ఒకేసారి జరిగిపోయింది అంతే. ఆ జరిగేటప్పుడు ఆ గుంపులో మనం ఉన్నామా లేమా. నాకైతే చదువుతున్నప్పుడు చాలా టచ్ చేయబడింది. తర్వాత ట్రైనింగ్ సెంటర్లో ఒక మాట చెప్పాడు బ్రదరు, ఏమని అంటే సువార్త చెప్పడానికి ఒక సహోదరులు వెళ్ళినప్పుడు ఆ సువార్త వినేవారు చాలా తక్కువ మంది ఉంటారంట, వినని వారు అబ్జెక్ట్ చేసేవారు, వారిని కొంచెం ఇబ్బంది పాలు చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ సమయాన్ని ఒక సహోదరుడు అడుగుతాడు, సహోదరుడా ఇట్లా వెళ్తుంది, నాకు చాలా డిసప్పాయింట్మెంట్గా ఉంది, బాధగా ఉంది, ఏంటి సువార్త వెళ్ళటలేదు, చాలా తక్కువ మంది ఆలకిస్తున్నారు, చెప్పేవాళ్ళు కూడా సీరియస్నెస్ లేదు అని చెప్తున్నప్పుడు ఆ బ్రదర్ అన్నారంట, దేవునికి స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పు, ఎందుకంటే వాక్యం నెరవేరుతుంది. ఏంటి వాక్యం నెరవేరటం, ప్రభు నామాన్ని నువ్వు ఎప్పుడైతే తీసుకుంటావో నిన్ను తృణీకరిస్తారు. అది వాక్యం చెప్పబడుతుంది, రక్షణ ఎంతమంది పొందుకుంటారో దానికన్నా ఎక్కువగా నిన్ను తృణీకరించేవారు, తిరస్కరించేవారు ఎక్కువ ఉంటారు. దాని అర్థం ఏంటి, వాక్యం నెరవేరుతుందనే కదా. రేపటి దినాన నువ్వు నిలబడతావు, చెప్పిన వాడు నిలబడతాడు, అందరు నిలబడతారు.
తీర్పు దినాన జరగటానికి ఇవన్నీ సంఘటనలు. నువ్వు దీన్ని చూసి భయపడొద్దు, దిగులు చెందొద్దు, నువ్వు ఇంకా ధైర్యంగా నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తా ఉండని చెప్పేసి ఆ సహోదరు చెప్పిన సాక్ష్యం, నన్ను ఆ మాట చెప్పిన మాట నన్ను ఎంతో ప్రభావం నాకు ప్రేరేపించింది. చాలా సార్లు నాకు ఇట్లా కనిపించేది, ఏంటి ప్రభా ఇంత ఇంత గొప్ప సత్యాన్ని చెప్పదామని ప్రయత్నం చేస్తుంటే వినని వారు ఎక్కువ, మాకు తెలుసులే అన్నట్టు చెప్తున్నా. అసలు వెంటనే కూడా వినరు, వినకుండా ముందుగానే వాళ్ళు మాకు తెలుసు మేము క్రైస్తవులం పుట్టు క్రైస్తవులం అని చెప్పేస్తా ఉంటారు. వాళ్ళకి ఎట్లా చెప్పాలి, వింటలేదు, చెప్తుంటే నువ్వు ఫ్యూచరు నీది నీ గురించి నువ్వు చూసుకో అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి ప్రభు ఏంటి ఇట్లాగా అన్నప్పుడు నాకు ఇదే వాక్యం గుర్తొచ్చింది. ఏమని అంటే ఆ దినాన ప్రభువాన్ని తిరస్కరించారు, ప్రభువాన్ని వెంబడించిన ప్రతి ఒక్కరిని తిరస్కరిస్తారు. నిజం ఒక దినం ఉంది, తీర్పు దినాన అందరూ నిలబడాలి. నువ్వు చెప్పావా లేదని నీ వరకు నిన్ను అడుగుతారు, విన్నావా లేదని వారిని అడుగుతారు. అందుకని ఎన్ని సంఘటనలు వస్తాయి. సో ఏదైనా సరే జయించేవాడు ఎక్కడ కూడా అటు ఇటు చూడకూడదు, గురి యొద్దకే పరిగెత్తాలి. ఇందాక అన్నవాళ్ళు చెప్తూ నడవాలి, పరిగెత్తాలి, ఎత్తబడాలి. ప్రభ ఆ విధంగా ఉండటం మాకు నేర్పండి ప్రభ. అనుదినము ఏడంతల ఆత్మ కలిగిన ఉధృతతోటి మాలో మీరు పనిచేస్తున్నారని దేవా, నడక నుంచి పరిగెత్తటానికి ప్రభ, పరిగెత్తటం నుంచి ఎత్తబడటానికి మాకు సహాయం చేయండి. పైన ఉన్న దాన్ని వెతకాలి అంటే ప్రభ మేనా మరి దేవా ఎదిగిన స్థితిలో మాకు కావాలి ప్రభ. ఓ నీతో పాటు ఉండే జీవితం మాకు దాయిచేయండి ప్రభ. నిజంగానే ప్రభ ఎవరైతే ఆత్మలో ఉంటారో వారు మాత్రమే గ్రహిస్తారు ప్రభ వారు త్వరగా వస్తున్నారని, వారు మాత్రమే మెలకుగా ఉంటారు, వారే నిజమైన కావలి వారు ప్రభ. అటువంటి కావలి వారుగా మమ్మల్ని మార్చండి దేవా, సహాయం చేయండి. లోకపు మత్తు మమ్మల్ని ముంచివేయకుండా ప్రభ, లోకమనే ఈ మత్తులో ప్రభ, ఈ మహాబబులోను ఈ యొక్క ఐగుప్తులో మేము ఉండకుండా ప్రభ. ఓ ప్రభ అనుదినము ప్రభ ఓ నీ యొక్క ఆత్మ సంబంధమైన యెరూషలేములో బ్రతకటం మాత్రం నేర్పండి. నీలోనే నిజమైన సంతోషం ఉంది, నీలోనే నిజమైన సమాధానం ఉంది. దేవావు తండ్రి మాకు సహాయం చేయండి. ఆ దినాన దానియేలు ఏ విధంగా అయితే ప్రభ పై గదిలో ఉన్నాడో మేము కూడా ప్రభ పైన గదిలోనే ఉండేవారుగా సహాయం చేయండి. కింద దిగకుండా ప్రభ ఎల్లవేళ పైన ఉన్న దాని వైపే చూడటం మాకు నేర్పండి ప్రభ. ఓ యేసు ప్రభ. నిజంగా బ్రదర్ చెప్తుంటే నాకు ఇవాళ చాలా ఆనందం ఉంది బ్రదర్, ఎందుకంటే దేవుడు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ఆ పొలం అనేది సంఘం, ఈ సంఘంలో మరి వాళ్ళు ఉండరు మనం ఉండరు. మామూలు విత్తనాలు ఉండే మన రెల్లు అయిన విత్తనాలు ఉండే దేవుడు స్పష్టంగా ఈరోజు మాట్లాడుతున్నాడు బ్రదర్ మనతో. ఈ జయించు వారి కోసం ఆయన చూస్తున్నాడు, ఈ జయించు వారు ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఆయన ప్రణాళిక నెరవేర్చాలి అనేది దేవుడు ఈరోజు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నిజంగా ప్రజలు చూస్తుంటే రాజేష్ ప్రజలు ఒక్క వచనం చూద్దాం, ఒక్క వచనం ఈ సమయం గడిచినా పర్లేదు, ఒక్క వచనం చూద్దాం. లోకా 13 అధ్యాయం నిజంగా చాలా అద్భుతమైన వచనం. లోకా 13 అధ్యాయం 22 వచనం చదవం మా సిస్టర్. సిస్టర్ 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 బ్రదర్ చెప్పండి. లోకా 13 అధ్యాయం 22 వచనం ఒక్క వచనం చూద్దాం, చదవండి బ్రదర్. సార్ సిస్టర్ ఉండి సార్ సార్ చదవండి అమ్మా. లోకా 13:22 చదవండి బ్రదర్. బ్రదరు సిస్టర్ కట్టయింది అనుకుంటున్నా, మీరు చదవగలుగుతారా? చెప్పు బ్రదర్ వాక్యం చెప్పు. మీరు చెప్పండి. 13 అధ్యాయం 22 వచనం. 13 ఇది 13:22 ఏ వాక్యం? లోకా 13 అధ్యాయం 22 వచనం చదువు. ఓహో
యేసు ప్రభువా ఆయన యెరూషలేమును ప్రయాణమైపోవచ్చు ఆమేన్ బోధించుచు ఆమేన్ పట్టణములలోను గ్రామములలోను సంచారం చేయుచుండెను ఆమేన్ చదివేనా కింద కూడా ఒకడు ప్రభువా రక్షణ పొందేవారు కొద్ది మందేనా అని ఆయన అడుగుగా ఆమేన్ ఆయన వారిని చూసి ద్వారమును ప్రవేశించు ప్రవేశింప పోరాడుడి అనేకులు ప్రవేశింపు సూత్రు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. నిజంగా దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు కదా బ్రదర్, రక్షణ పొందేది కొద్దిగా అంటే రక్షణ అంటే బాప్తిస్మం అంతవరకు అనుకుంటున్నాడు, కానీ ఓపెన్ కామర్స్ కావడానికి జయించేవారు కావాలి. ఆయన కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయనగా ఆ సంఘంలో జయించే వారి కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. అందుకని క్లియర్ గా చెప్పాడు ఈ రక్షణ అనేది అందరికి పొందుకుంటారు కానీ జయించే వారి విశ్వాసులు కొద్ది మంది అని క్లియర్ చెప్తున్నాడు. దీపు మార్గం విశాల మార్గం క్లియర్ గా చెబుతున్నాడు. విశాల మార్గం అనేకులు పోతారు, అది జయించేవారు కాదు. ఇరుకు మార్గంలో ఇందా బ్రదర్ చెప్పినట్టు రాజేష్ బ్రదర్ దీంట్లో అనేక శ్రమలు దేవుడి కొరకు ఎన్ని ఎక్కడ జరుగుతున్నాయి అంటే ఇరుకు మార్గంలో జరుగుతున్నాయి. నిజంగా ఈ విషయాన్ని బట్టి ప్రార్థన చేయండి బ్రదర్. అనేకులు ప్రవేశించిన సూత్రులు కానీ వారి వలన కాదని మీరే చెప్పారు తండ్రి. ఆమేన్. నిజంగా మా వల్ల కాదయ్యా. ఆమేన్. మేము ప్రవేశించలేం కూడా, మేము ఇరుకు ద్వారంలో వెళ్ళాలని వెళ్ళలేం కూడా. మన వల్ల అయితే కాదు, మేము జీరోలు సచిన వారు ప్రభు అయ్యా. మమ్మల్ని చేపట్టుకుని ఇరుకు మార్గం నుంచి మీరే నడిపించండి. కాణాల్లోకి మేము ప్రవేశించలేం కానీ నీవు అయితే మమ్మల్ని ప్రవేశపెట్టగలవు. కనపరుస్తున్నాం తండ్రి, మేము ఇచ్చిన ఈ పౌరాశీయ వాక్యాన్ని బట్టి వందనాలు. మేము వస్తున్న ఆగమనాన్ని బట్టి స్తుతిస్తున్నాం. రహస్యంగా రాబోయినప్పుడు జయించు వారందరినీ తీసుకెళ్తావు ప్రభా. బహిరంగ వచ్చినప్పుడు ఎవరైతే జయించలేదు ఓడిపోయారు బలహీనలు అందరూ రొమ్ము కొట్టుకుంటారు. దేవా కనికరించండి మమ్మల్ని, మా కుటుంబాలు అందరూ జయించు వారిగా చేయండి ప్రభా. సంఘ జీవంలో ప్రతి పరిశుద్ధున్నాయన ప్రేమ కలిగి సత్యం చెబుతున్నాయన ఐక్యత కలిగి సహోదర భావం కలిగి జీవించిన కృప దయచేయండి ప్రభా. మేము అన్ని వదులుకొని వచ్చిన సంఘ జీవనమే ప్రభా, కనికరించి కృప దయచే తండ్రి. ఓ యేసు మా ప్రభా. చేయండమ్మా బ్రదర్, సిస్టర్ చేయండమ్మా. బ్రదర్ సిస్టర్ ప్రవీణ్ బజార్.